హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ అశోక్ రెడ్డి. మన తెలుగు నాట ఒక్కో జనరేషన్లో ఒక్కో టాప్ హీరో ఉంటూ వస్తున్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వారి హవా కొనసాగుతూనే ఉంటుంది. కానీ మన దగ్గర హీరోయిన్స్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. వరుసగా 2 సినిమాలు హిట్ అయితే ఆమె టాప్ హీరోయిన్, వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఇక ఆ ముద్దుగుమ్మలకి అవకాశాలు అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాప్ హీరోయిన్ కిరీటం, మన తెలుగులో టాప్ హీరోయిన్ కిరీటం పర్మనెంట్గా ఒక్కరికే కట్టబెట్టడం అసాధ్యం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సాయి పల్లవి పేరే మారుమ్రోగిపోతుంది. అంతా ఈ పిల్ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ యాక్టింగ్ ఏంటి భయ్యా, ఆ డ్యాన్స్ ఏంటి, అసలు సినిమాలోని పాత్రలు ఎంచుకోవడంలో ఆ తెలివితేటలేంటి అని అందరూ కూడా ఈమె గురించే చర్చించుకుంటున్నారు. రీసెంట్గా లవ్ స్టోరీ నుంచి వచ్చిన సారంగ దర్యా పాటలో ఆమె డ్యాన్స్ చూసిన వాళ్ళంతా కూడా మరోసారి ఆమె గురించి ముచ్చటించుకుంటున్నారు. ఫిదా సినిమాలో మెరుపులు మళ్ళీ కూడా ఈ పాటలో కనిపిస్తుండడం విశేషం. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయి పడిపడి లేచే మనసు సినిమాలు చూసిన వాళ్ళందరూ కూడా జయసుధ, సౌందర్య తర్వాత మన తెలుగులో, అంటే మన తెలుగు తెరపై మరొక సహజ నటి దొరికేసిందని అనుకున్నారు. తెలుగులో విడుదలైన సాయి పల్లవి సినిమాలు అరడజన్లోపే ఉన్నాయి. అయినా కూడా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకు కారణం పాత్రలు ఆమె ఒదిగిపోయే తీరు, సున్నితమైన హావభావాలను బలంగా పలికించే పద్ధతి, ముఖ్యంగా డ్యాన్స్ను కుమ్మేసే విధానం, ఇవన్నీ కూడా ఆమెని టాప్లో నిలబెట్టాయని చెప్పాలి. ఎంత ఫాస్ట్గా స్టెప్ వేస్తున్నప్పటికీ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మిస్ కాకుండా ఉండడమే ఆమె ప్రత్యేకత, అంటే అలా డ్యాన్స్ చేయడం ఆమె ప్రత్యేకత. అలాంటి సాయి పల్లవి 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. శేఖర్ కమ్ముర గారి దర్శకత్వంలో చైతు జోడీగా ఆమె చేసిన లవ్ స్టోరీ సినిమా 16th భారీ స్థాయిలో విడుదల కానుంది. సున్నితమైన భావాల చుట్టూ ఈ కథ తిరగనుంది. ఇక రానా ప్రధాన పాత్రధారిగా వేణు ఉడుగల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన విరాట్ పర్వం సినిమా కూడా 30th థియేటర్లో దిగనుంది. ఇక రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో నాని హీరోగా నిర్మితమవుతున్న శ్యామ్సింగ్ రాయ్ సినిమాలో కూడా ఆమె ఆకట్టుకోనుంది. సో ఈ 3 సినిమాల తర్వాత సాయి పల్లవి రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది గ్లామరస్ హీరోయిన్లు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ సాయి పల్లవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది. కానీ చాలా తక్కువ సినిమాలతో తక్కువ సమయంలో తమ వైపుకు దూసుకొస్తున్న సాయి పల్లవిని చూసి స్టార్ హీరోయిన్స్ కూడా, ఆ రేసులో ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ అందరూ కూడా టెన్షన్ పడుతున్నారనే టాక్ కూడా ఫిలిం నగర్లో వినిపిస్తోంది. అంటే తన అభినయంతోనే పడుచు మనుషులంటి చూస్తున్న అగ్గి పుల్ల లాంటి ఈ పిల్లను ఆపడం ఇప్పట్లో కష్టమే. అంటే సాయి పల్లవిని ఆపడం చాలా కష్టం. అంతేకాదు, పల్లవి జోరు ముందు పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి గ్లామరస్ డాల్స్ కూడా ఇట్టే తేలిపోతున్నారు. వీరు నటిస్తున్న మాస్ మసాలా యాక్షన్ మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతున్నా కూడా ఆ క్రెడిట్ అంతా హీరోలకే వెళ్ళిపోతుంది. ఈ ముద్దుగుమ్మలు మాత్రం గ్లామర్ డాల్స్గా మిగిలిపోతుండడం విశేషం. ఇలాంటి స్థితిలో కనుక 1-2 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే రష్మిక, పూజా హెగ్డే ఇద్దరూ కూడా, అంటే ఇద్దరు హీరోయిన్స్ కెరీర్స్ వెనకపడడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ సాయి పల్లవికి మాత్రం ఆ టెన్షన్ లేదు. ఆమె ఏ సినిమాలో నటించినా తన నటనతోనే ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. సో ఈ లెక్కను చూసుకుంటే మన టాలీవుడ్ యువరాణి సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సాయి పల్లవి గురించి, ఆమె చేసిన సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్టుగా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.